ఈరోజు ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ చేశారు. దానికి కారణం కూడా ఉంది, ముంబైకి సంబంధించిన ఒక నటి కాదంబరి జత్వాని అని చెప్పేసి అని ఆవిడ్ని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడనో, జగన్మోహన్ రెడ్డి చెప్పాడనో, లేదంటే జిందాల్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వీళ్ళు ఒక వ్యవస్థలో ఉంటూ సామాన్య ప్రజలు ఏ విధంగా వేధించారు అనేది మనం టీవీలో చూస్తున్నాం. ఆవిడ చెప్తుంటే మనం వింటున్నాం ఏ విధంగా చిత్రహింసలు పెట్టారనేది. దాని గురించి వైసీపీ నాయకులు కానీ సాక్షిల డిబేట్లు కానీ వైసీపీ మహిళా నాయకులు ఎవరూ స్పందించట్లా, ఎవరు స్పందించరు. ఆ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఉన్నారు ఆవిడ, గజ్జల వెంకటలక్ష్మి అనుకోండి ఆవిడ పేరు. ఆవిడ వచ్చి మాకు సంబంధం లేదంటుంది, ఈ రాష్ట్రంలో జరగలేదు మాకు సంబంధం లేదు అని మాట్లాడుతుంది అక్కడ. మరి మీరు ఎప్పుడు స్పందించారయ్యా, ఎప్పుడైనా స్పందించారా? ఆవిడకి చేతమే 42 లక్షల రూపాయలు ఆవిడకి కూడా. ఆవిడ చేసేది ఏమంటుందో పక్కా వైసీపీ నాయకురాలు. గతంలో ఆవిడ చైర్పర్సన్గా పదవి రాకముందు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలను అమ్మనాబూతులు బండబూతులు తిట్టిన వ్యక్తి ఆవిడ. ఆ గజ్జల వెంకటలక్ష్మి అని చెప్పేసి ఆవిడ ఎవరైతే ఉన్నారో, ప్రస్తుతం మహిళా చైర్పర్సన్ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో బండబూతులు. జనరల్గా మగోళ్ళు కూడా అలాంటి మాటలు మాట్లాడటమో అన్ని బూతులు మాట్లాడేది ఆవిడ. ఆవిడ ఇవాళ నిత్యసూక్తులు చెప్పడమే, ఇవాళ ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. ఎందుకు స్పందించరమ్మా మీరు? అంటే పక్క రాష్ట్ర మహిళ అయితే ఈ రాష్ట్రంలో మీరు కంప్లైంట్ తీసుకోరా, ఈ రాష్ట్రంలో మీకు ఆ బాధ్యత లేదా? ఆవిడ మహిళ కాదా? మహిళా కమిషన్ అన్నప్పుడు ఒక మహిళగానే స్పందించాలి కదా, బొత్తిగా మానవత్వం లేకపోతే ఎలాగా? సరే అప్పుడు నువ్వు చెప్పిన ప్రకారమే అక్కడికి వెళ్ళిద్ది ఆవిడ, ముంబై వెళ్ళిద్ది, ముంబై మహిళా కమిషన్కి ఫిర్యాదు చేసిద్ది. మా రాష్ట్రంలో జరగలేదు కాబట్టి మాకు సంబంధం లేదని చెప్పేసి అంటారు వాళ్ళు కూడా, అంతేనా? కనీసం బాధ్యత ఉండాలండి, బాధ్యత లేకపోతే ఎలాగా? కనీస బాధ్యతగా మనం స్పందించాల్సిన తీరు మనం స్పందించాలి కదా. ఇవాళ ముగ్గురు ఐపీఎస్ అధికారుల పైన మన సానుభూతి పోస్టులు మీరు చూస్తుంటే ఆశ్చర్యం వేసింది. అంటే వాళ్ళు మాత్రం అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసమో సజ్జల రామకృష్ణారెడ్డి మెప్పు కోసమో ఒక మహిళని చూడకుండా కేవలం ఒక పారిశ్రామికవేత్త కోసం. మరి జగన్మోహన్ రెడ్డి ఆ పారిశ్రామికవేత్త దగ్గర 2 కోట్ల రూపాయలు తీసుకున్నాడో తెలియదు కానీ కేవలం ఒక పారిశ్రామికవేత్త కోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒక మహిళని వేధించిందంటే నమ్మండి అది ఎంత పెద్ద క్రైమో, కేవలం ఒక వ్యాపారవేత్త కోసం. మరి జగన్మోహన్ రెడ్డి 200 కోట్ల రూపాయలు తీసుకున్నాడు, 1000 కోట్ల రూపాయలు తీసుకున్నాడు తెలియదు కానీ ఇది సెటిల్మెంట్, ఒక రకంగా చెప్పాలంటే సెటిల్మెంట్ లాంటిది. ఒక మహిళని ఆ కుటుంబాన్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని ముంబై వెళ్ళి ముంబై నుంచి కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టి కేసు ఫైల్ చేయకుండా కోర్టులో చూపించకుండా అరెస్ట్ చూపించకుండా కోర్టులో ప్రవేశపెట్టకుండా వారం 15 రోజులు ఇక్కడ ఇబ్బంది పెట్టి తర్వాత చూపించారంటే ఏ విధంగా టార్చర్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఆవిడ చేత మళ్ళీ అక్కడ కేసు ఎత్తడ్రా చేయించి కేసు వాపసు తీసుకునేలాగా వీళ్ళు బెదిరించి వీళ్ళని జైల్లో వేసి వీళ్ళని ఇబ్బంది పెట్టి అంత టార్చర్ చేశారు ఆ మహిళని. వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే తూట్లు ఎగిరిపోతున్నాయి, ఇక్కడ కూడా ఒకరికరినే కళ్ళ ముందు కనబడుతుంది కదా, వాటికి సమాధానాలు చెప్పరు. కళ్ళ ముందు కనబడుతున్నా సరే దానికి కూడా స్పందించరు వీళ్ళు. అసలు మహిళలు అంటే కేవలం వైసీపీ పార్టీలో ఉన్నవాళ్ళు మహిళలు, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు మాత్రమే మహిళలు, మిగిలిన వ్యక్తులు ఎవరు కూడా మనుషులు కాదు. ఇవాళ ఐపీఎస్ అధికారుల పరిస్థితి ఏంటి, మనకేదో నెత్తి మీద కిరీటం పెట్టేస్తారనో లేదంటే అవార్డులు ఇచ్చేస్తారనో రివార్డులు ఇచ్చేస్తారని చెప్పేసి అని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు, నానా రకాలుగా రచ్చరచ్చ చేశారు. ఇవాళ పరిస్థితి ఏంటి, ఉద్యోగాల దాకా తెచ్చుకున్నారు. రేపు వదిలిన విచారణ ముందుకెళ్ళి వీళ్ళ పాత్ర కూడా ఉందని తేలింది అనుకోండి, ఆల్రెడీ తేలింది కాడికి సస్పెండ్ చేశారనుకోండి, జైలుకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా. అంటే వీళ్ళ జీవితాలు నాశనం. నాడు రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారులు, ఇప్పుడు ఐపీఎస్ అధికారులు. జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నాడు కదా, ఇక్కడ చిన్న పిల్లలకైనా అర్థమైపోతాయి. ఆ కాదు ఆ హీరోయిన్ స్టోరీ చెప్తే చిన్న పిల్లలకు కూడా అర్థమైపోతాయి. ప్రభుత్వ పెద్దల ఆదేశాలు లేకుండా ఈ ఐపీఎస్ అధికారులు అంత సాహసం చెయ్యరు అని చెప్పేసి అని ఎందుకు చేశారయ్యా, ఎవరి కోసం చేశాడు? కేవలం సెటిల్మెంట్ చేశాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి.
ఆ జిందాల్ అనే పారిశ్రామికవేత్త ఎవరైతే ఉన్నారో అతనితో సెటిల్మెంట్ చేశాడు. ఒక ఒప్పందం కుదుర్చుకొని నీ పైన పెట్టిన కేసు నేను ఎత్తేపిస్తాను, నాకు 100 కోట్ల రూపాయలు ఇవ్వని చెప్పేసి అని అతనితో ఒక ఒప్పందం చేసుకుని ఆ ఒప్పందం ప్రకారం ఆ మహిళని ఆ మహిళ కుటుంబ సభ్యుల్ని తల్లిదండ్రుల్ని తీసుకొచ్చి ఇక్కడ వేధించి అక్కడ ఆమె పెట్టిన కేసుని వాపస్ తీసుకునేలాగా చేశారు. ఇది స్టోరీ. క్లియర్గా తెలిసిపోతుంది, క్లియర్గా కనబడిపోతుంది ఇక్కడ. పైగా ఏం చెప్తారా, మాకు సంబంధం లేదంటారా, ఐపీఎస్ అధికారులపై వేట్ అంటారా, పైగా జిందాలు కావాలా కాదంబరి జిత్వాని కావాలని చెప్పేసి మాట్లాడతారా, అంటే రాష్ట్రం కోసం రాష్ట్రం బాగు కోసం జగన్మోహన్ రెడ్డి ఆ మహిళను వేధించాడా, అంటే మీరు చెప్పే స్టోరీలు ఇవే, మీరు చెప్పే కవరింగ్లు ఇవే, జనం నమ్ముతారా, మీరు చెప్పే స్టోరీ బాగానే ఉంది జనాలు నమ్మొద్దా. ప్లస్ ఇంకొక దగ్గర ఏంటంటే 2వ తారీఖున ఫిబ్రవరి 2వ తారీఖున కంప్లైంట్ ఇచ్చారట, అంటే ఆ రోజున ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టున్నారు. వీళ్ళు 1వ తారీఖున ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని ముంబైకి వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఆల్రెడీ ఈ ఐపీఎస్ అధికారులతో ఈ టీం మొత్తం కూడా ముంబైకి వెళ్ళిపోయారు. ముంబైకి వెళ్ళిపోయిన తర్వాత రెక్కీ నిర్వహించి ఆవిడ ఎక్కడ ఉంటుందో తెలుసుకొని ఏ ప్రాంతంలో ఉంటుందో తెలుసుకొని పూర్తి వివరాలన్నీ సేకరించిన తర్వాత 2వ తారీఖున ఇక్కడ కంప్లైంట్ ఇచ్చి ఇమీడియట్గా ఎత్తేశారు. అక్కడ ఇమీడియట్గా కిడ్నాప్ చేసేశారు. అక్కడ కిడ్నాప్ అనే అనాలి. ఎందుకు అంటే అరెస్ట్ చేయించి 24 గంటలలోపు కోర్టులో ప్రవేశపెట్టారు అనుకుంటే అది ప్రాసెస్. అది ఎవరిని అనుమానించడానికి లేదు, ఎవరిపైన నిందేయడానికి లేదు, పద్ధతి ప్రకారం ప్రాసెస్ ప్రకారం వెళ్ళారని చెప్పేసి అనుకోవచ్చు. లేదు నువ్వు ఇంకా విచారించాలనుకుంటే కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు, మేము విచారించాలి పోలీస్ కస్టడీకి ఇవ్వండి అని చెప్పేసి అని. ఇప్పుడు నందిగం సురేష్ విషయంలో జరిగింది అదే, అరెస్ట్ చేశారు కోర్టులో ప్రవేశపెట్టారు, 14 రోజులు రిమాండ్ విధించారు. 14 రోజులు రిమాండ్ అనంతరం ఏమైంది, పోలీసులు మళ్ళీ ఇంకో పిటిషన్ వేసుకున్నారు పోలీస్ కస్టడీకి ఇవ్వండి మేము ఇంకా విచారించాలని చెప్పేసి అని. సో అది ప్రాసెస్ అనుకో. సరే అవి పెద్ద పెద్ద విషయాలు, వాటి గురించి మనకు అంత సబ్జెక్ట్ లేదు కాబట్టి వాటి గురించి వాటి దాకా వెళ్ళచ్చుకోలే. ఇది మినిమం కదా, ఇది జనరల్గా అందరికీ తెలిసిందే జరిగే ప్రాసెస్సే అది. అలాంటిది ఎవరికి తెలియకుండా మీరు ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టేసి అంటే మీ ఇష్టానుసారం అర్ధరాత్రులు అపరాత్రులు వెళ్ళి మహిళను వేధించి ఫోటోలు తీసి వీడియోలు తీసి అవన్నీ బ్లాక్మెయిల్ చేసి అక్కడ దాకానే చెప్తున్నారు. ఇంకా ఆవిడ ఎంతో కొంత భయపడతారేమో అనుకున్నాం మేము, కానీ అక్కడి వరకే చెప్తున్నారు. అంతకుమించి ఏం చేశారో కూడా తెలియదు ఎవరికి కూడా. పైగా ఇవాళ సానుభూతి నిజాయితీ గల ఆఫీసర్ దేంట్లోరా అంటే మహిళను కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు నిజాయితీ గల ఆఫీసర్లా, అంటే కొంచెమైనా మానవత్వం ఉండాలి కదండి. ఒక పక్క వైసీపీ నాయకులు స్పందించరు, మహిళా నాయకురాలు స్పందించరు, బ్లూ మీడియా ఎట్టగా అట్టే జగన్మోహన్ రెడ్డికి వంత పాడుతూ ఉంటుంది. మహిళా కమిషన్ చైర్పర్సన్ అయ్యి ఉండి ఆవిడ కూడా మాకు ఏం సంబంధం లేదు, మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మా రాష్ట్రంలో జరగలేదు, మా రాష్ట్రానికి సంబంధించిన మహిళ కాదని చెప్పేసి ఆవిడ మాట్లాడుతుంది. మీకు చేత కాదు పక్కన పెట్టండి, మీ వల్ల కాదు పక్కన పెట్టేసేయండి, మిమ్మల్ని మద్దతు ఇమ్మన్నట్లా మీ మద్దతు కోరట్లా రాష్ట్ర ప్రభుత్వం ఒక మహిళకు న్యాయం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అక్కడ కూడా ఏడిపి మళ్ళీ అంటే కవర్ చేసే ప్రయత్నం అన్నమాట, జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుని కవర్ చేసే ప్రయత్నం అన్నమాట. ఇదంతా కూడా ఏమీ లేదు. నేను ఇందాక చెప్పింది మళ్ళీ చెప్తున్నా, కేవలం జిందాలను కాపాడడానికి జిందాలతో జగన్మోహన్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకొని ఆ మహిళను వేధించాడు అంతే, అంతకుమించి ఏమీ లేదు ఇందులో. ఆ జిందాలపై పెట్టిన కేసు ఎత్తేయడానికి జగన్మోహన్ రెడ్డి సుపారీ తీసుకున్నాడు అనుకోవాలా, సెటిల్మెంట్ చేసాడు, డబ్బులు తీసుకొని జగన్మోహన్ రెడ్డి సెటిల్మెంట్ చేసాడు, అంతకుమించి ఏమి లేదు ఇందులో.